స్వామినాయుడు కాదు అని అందరూ కూడా ఎక్కడైతే భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తరాంధ్రకి అభివృద్ధి చేసినటువంటి మా మహాదేవుడు వైఎస్ రాజశేఖర్ ఇప్పటి వరకు అశేషంగా మరి కట్టిన దయచేసి ముందుకు వెనకెళ్ళాలి. ఇక్కడ బాబు ఇక్కడ నుంచి ఎలా తిరుగుతుంది వెనకెళ్ళాలి. ఇక్కడ మీటింగ్ కాదు, మీరు ముందుకెళ్ళాలి. దయచేసి బాబు మీరు మూవ్ అవ్వాలి. ఇక్కడ దయచేసి మీరు మూవ్ అవ్వాలి. మీరు మూవ్ అయితే జనం వస్తున్నారు వెనకాల బోర్డు జనం ఉండిపోయారు. ప్లీజ్ దయచేసి బాబా జనాలు కదండి, జనం వెనక జనం కదలాలి. దయచేసి సోదరులారా మీరు కదలాలి. మనం చేయాల్సింది రాలి, మనం ప్రదర్శన కాదు, మనం చేయాల్సింది రాలి. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ఆ మహాదర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ విగ్రహం వరకు కొట్టించినటువంటి ఆ మహాకర ఆసక్తి విధంగా విశాఖకి రాజధాని మనం తీసుకొచ్చినటువంటి వైఎస్ ప్రభుత్వం వెళ్ళాలి. దయచేసి ర్యాలీగా మనం ముందుకెళ్ళాలి. దయచేసి దక్షిణ వైపు ఉత్తర వైపు మరి విపరీతంగా జనం ఉన్నారు. ఏ ఒక్క సందు కూడా కాయలు లేదు. మీరు గద్దె తప్ప మరి ముందుకు రాలేరు. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి. దయచేసి వెనక్కి మరి వెళ్ళాలి. జనం కదలండి. అలా కదలారు, మీరు కూడా కదలండి. దయచేసి మీరు కూడా కదలాలి. మీరు కూడా కదలాలి. దయచేసి కదలాలి. దయచేసి కదలాలి. దయచేసి కదలండి. సోదరులారా సోదరులమన్నారా, మనం ఈ గర్జిన ఈ ర్యాలీని ప్రపంచవ్యాప్తం చూడాలి. మన ముందు కదలాలి. కదులుతుంది జగన్నాథ చక్రం, కదులుతున్నాయి. కదలండి ముందుకి, కదలండి ముందుకు, పదండి ముందుకు, తోడుకు పదండి ముందుకు. విశాఖ రాజధాని కోసం నగరం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చే ప్రజలందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. మరి కాసేపట్లో విశాఖ గర్జన అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. మరి ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా విశాఖ గర్జనకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా విశాఖ వీధులన్నీ కూడా గర్జనతో మారుమరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ గర్జనను విజయవంతం చేసే దిశగా మరి విశాఖ ప్రజలు తమ ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంగా ధరలు వచ్చే వారందరికీ కూడా జేఏసీ తరఫున సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. వేదిక వెనక వైపు ఉన్న వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా వేదిక ముందుకు రావాలి. ఆ పక్క రోడ్లలో ఉన్న వారందరూ కూడా జేఏసీ పిలుపు మేరకు విచ్చేసి అందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. జై విశాఖ, జై విశాఖ, జై విశాఖ, జై విశాఖ, జై విశాఖ, జై విశాఖ. అందరికీ స్వాగతం. అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు విశాఖ గర్జన కోసం వచ్చినటువంటి మరి విశాఖ గర్జన కోసం వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలకి అక్కడ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతం, సస్వాగతం. అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఉన్నాం. విశాఖ విశాఖ గర్జిస్తుంది, విశాఖ గర్జిస్తుంది, విశాఖ రాజధాని అవుతుంది, విశాఖ రాజధాని అవుతుంది, విశాఖ రాజధాని అవుతుంది, విశాఖ గర్జిస్తుంది, విశాఖ రాజధాని అవుతుంది. ప్రజలారా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కావాలంటే విశాఖ తప్పనిసరిగా రాజధాని కావాలి. పరిపాలన సంతని విశాఖపట్నంలో పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మనం ఎలాగైనా సాధించుకోవాలి. కార్మికులు అందరికీ కూడా మన ఉత్తరాంధ్ర నుంచి ఉపాధి లేక వేరే ప్రాంతాలకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులు మనం అధిగమించాలంటే విశాఖ మనకు రాజధాని కావాలి, విశాఖ రాజధాని కావాలి, విశాఖ రాజధాని కావాలి, అదేవిధంగా కావాలి, కావాలి, విశాఖ రాజధాని కావాలి, 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 విశాఖ రాజధాని కావాలి. ప్రజలారా, అమరావతి రైతులు భూముల కోసం పాదయాత్ర చేస్తున్నారు. Thank you.
మన విశాఖ మన రాజధాని, మన విశాఖ మన రాజధాని, మన విశాఖ మన రాజధాని, మన విశాఖ మన రాజధాని, మన విశాఖ మన విశాఖ మన విశాఖ మన విశాఖ మన విశాఖ మన విశాఖ ఉత్తరాంధ్ర ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మనకి విశాఖపట్నాన్ని రాజధానిగా ఇచ్చారు. విశాఖపట్నం విశాఖపట్నం ప్రపంచంలోనే అత్యధిక స్థాయి చెందినటువంటి నగరం. ఉత్తరాంధ్ర అంటే ఉత్తి ఆంధ్ర కాదు, ఇది ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దడానికి ఇక్కడ చేసి సిద్ధంగా ఉంది. కావాలి విశాఖ రాజధానిగా మన విశాఖ. దయచేసి ఆ రోడ్లో ఇప్పుడున్న వాళ్ళందరూ వెనక్కి, ర్యాలీ స్టార్ట్ అవుతుంది, ఆ రోడ్డు వైపు నడవలసిందిగా కోరుతున్నాం. ఆ రోడ్డు వైపు కదలండి, ఆ రోడ్డు వైపు కదలండి, ఆ రోడ్డు వైపు కదలండి. దయచేసి దయచేసి విద్యార్థులారా ఆ రోడ్డు వైపు కదలండి. ప్రపంచంలోగా వస్తున్నారు ఈ రోజున ఈ యొక్క విశాఖ గర్జనకి నలు మూలల నుంచి ప్రపంచంలోగా జనం హోరెత్తుతున్నారు. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం.
గారు, స్పీకర్ గారు, రాష్ట్ర మంత్రులు అందరూ పాల్గొన్నారు, అందరూ పాదయాత్ర నడుపుతున్నారు, అందరూ దయచేసి అందరూ కూడా లక్షలాది మంది పాల్గొన్న గంజల్లో ప్రతి ఒక్కరు కార్యక్రమంలోకి విశాఖ గంజనని జయప్రదం చేసి విశాఖ పరిపాలనకు ఆహ్వానించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పాదయాత్ర అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. వర్షం పడినా సరే అందరూ కూడా వర్షంలో కోరిక వర్షం పడ్డా ముందుకు సాగాలని కోరుతున్నాం. హలో 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 ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుక్కీర్తిం ప్రజాం దదః భాగధేయే నైవైనం ప్రణయతే బ్రాహ్మణాయుషే యుగుత్తరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాత్ సర్వా వేదమితి బ్రాహ్మణేవ సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదమిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయే. సోమోతిరాస్త్ర ఉత్తమ మహర్భవతి సర్వస్యాభ్యై సర్వస్య జిభ్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. అయ్యా విశాఖ పరిపాలన రాజధానిగా కావాలని విశాఖ గర్జనలు. బ్రాహ్మణం మేము సైతం నిలబడుతున్నాం, బ్రాహ్మణం మేము సైతం నిలబడుతున్నాం. జై బ్రాహ్మణ. బ్రాహ్మణ ఆశీర్వాదం. అన్ని మతాల వారు, అన్ని మతాల వారు వచ్చారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మైనారిటీలు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యాత్ర విజయవంతం కావాలని అందరూ కూడా మరి భగవంతుని ప్రార్థిస్తున్నారు. విశాఖ రాజధాని కావాలని, విశాఖ రాజధాని కావాలని సర్వమత ప్రార్థన జరుగుతుంది. విశాఖ రాజధాని కావాలని సర్వమత ప్రార్థన జరుగుతుంది. కావాలని సర్వమత ప్రార్థన జరుగుతుంది. ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, మైనారిటీ సోదరులు అందరూ కూడా, హిందూ మత పెద్దలు అందరూ కూడా వచ్చారు. సర్వమత ప్రార్థన జరుగుతుంది. భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. ఈ భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. సూర్యనారాయణ స్వామి తప్పనిసరిగా మా ఆశ నెరవేరుస్తాడు. అర్సలైన సూర్యనారాయణ స్వామి తప్పనిసరిగా మా ఆశయాన్ని నెరవేరుస్తాడు. జై సూర్యదేవ, ఆదిభవ, ఆదిత్య దేవోభవ, ఆదిత్య దేవోభవ, సుభానల్లా, 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 జై జీసస్, జై జీసస్, జై జీసస్. సర్వమత ప్రార్థన జరుగుతుంది. మనకి విశాఖ రాజధాని అవుతుంది. సర్వమత ప్రార్థన జరుగుతుంది, విశాఖ రాజధాని అవుతుంది. బాబా ఆ వ్యాన్ ముందుకు సాగాలి, సౌండ్ వ్యాన్, అందరూ కూడా ముందుకు సాగాలి. ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దు, దయచేసి అందరూ కూడా ముందుకు సాగాలి. జనవా ఇక్కడ ఎక్కువ వస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా పాదయాత్రలో ముందుకు సాగాలి. ఆ వ్యాన్లన్నీ కూడా ఏదైతే సౌండ్ సిస్టమ్లన్నీ కూడా ముందుకు సాగాలి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలి. ఈరోజు సర్వమత ప్రార్థనలన్నీ కూడా ఇప్పుడే మొదలైనాయి. ఈ యొక్క పాదయాత్ర అంతా కూడా ముందుకు సాగుతుంది. అందరూ దయచేసి ముందుకు పోవాల్సిన కోరుతున్నాం. జయ విశాఖ. ముందుకు సాగండి, ముందుకు సా.
Thank you.
మధ్యలో ఉన్న గజ్జన గజ్జన రూట్ మ్యాప్ అందరికీ, ఈ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా ఇటు డాబాగడ్డ శ్రేణి ఉన్నవాడు కూడా మధ్యలో క్రాస్ అయిపోతున్నాం. డాబాగడ్డ శ్రేణిగా ఉన్నవాళ్ళు అలాగే ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మధ్యలోకి వచ్చి ఆ మధ్యలో వచ్చి వెళ్లాల్సిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒకటే నినాదం, మన రాజధాని నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యలో వెళ్లాల్సిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సిబ్బందిని కూడా కాస్త అందరినీ కూడా మధ్యలోకి పంపించవలసి అవసరం కోరుతున్నారు. ఎవరెవరైతే గుంపులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మధ్యలోకి పంపించాల్సిగా కోరుతున్నారు. పోలీస్ వారిని కాస్త సహకరించాల్సిగా కోరుతున్నారు. ఎవరు కూడా గుంపులుగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఇది డాబా గడిస్తున్న ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ మధ్యలోకి రావాలి. ఇది మీటింగ్ కాదు, మనం గలం వినిపించే ఒక మహాగర్జన. ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీలో బయలుదేరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాలి. అమరణ కూడా మరి వెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఇక్కడ డాబాగడెన్స్ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిగా కోరుతున్నాం. ఇటు డాబా గార్డెన్స్, ఇటు ఎల్ఎఫ్సి బిల్డింగ్, ఇటు కాంప్లెక్స్ ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరు అమ్మా ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో పోలీసు వారు దయచేసి మధ్యలోకి పంపించి ఆశ కోరుతున్నారు. అందరూ కూడా ఇక్కడ గుంపులుగా ఉండడానికి వీల్లేదు. ఆ సంక్షేమ సంఘం వారితో పాటు ఆ బ్యానర్లతో పాటు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిగా కోరుతున్నాం. ఈ గజ్జన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్దకు వెళ్ళి అక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆ మధ్యలోకి వెళ్ళాల్సి కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ర్యాలీకి వెళ్ళాల్సి కోరుతున్నాం. ఒకసారి ఈ మైక్ ఒకసారి ఎక్కువ ఇచ్చి కొంచెం ఫుల్ వాల్యూమ్ పెంచడమా. ఓకే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలో పాల్గొనాల్సిగా కోరుతున్నాం. ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండడం కాదు, ఇది మన ఇక్కడే ఉండాలి. ఓకే ఇది ఎక్కువ పెంచు. ప్రతి ఒక్కరు కూడా ఇది మన గర్జన, మన ఉత్తరాంధ్ర గర్జన. విశాఖపట్నం రాజధాని అయితే తరతరాలకు ఎలా ఉంటుందో మనం జాతీయ స్థాయి వరకు చూపించాల్సిన గర్జన. ప్రతి ఒక్కరు కూడా డాబా గార్డెన్స్ మీదుగా చాలా మంది వస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్కరు కూడా మన విశాఖ వాసులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాల్సిన మరి కోరుతున్నాం. ఈ ర్యాలీ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ప్రారంభమై శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద వరకు ఉంటుంది. పూర్తిగా ర్యాలీ ఒక రేడియస్ 3.7 కిలోమీటర్స్ ఉంటుంది. రూట్ మ్యాప్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం సైతం అంటూ ముందుకెళ్లాల్సిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మధ్యలోకి రావాల్సిగా కోరుతున్నాం. మధ్యలోకి వచ్చి అక్కడి నుంచి ఆ ర్యాలీగా వెళ్లాల్సిగా కోరుతున్నాం. అలాగే స్టేజ్ వెనకాతల చాలా మంది ఉండిపోయారు, వారిని కూడా ముందుకు వచ్చి ర్యాలీలో పాల్గొనాల్సిగా కోరుతున్నాం. విశాఖ గర్జన, కదలి రండి రాజధాని సాధిద్దాం అనే నినాదంతో జరుగుతున్న ఈ గర్జనకు విచ్చేస్తున్న విశాఖ వాసులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఏదైతే మధ్యలో ఉన్న రూట్ లో మాత్రమే ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిగా కోరుతున్నాం. లెఫ్ట్ ఓన్లీ, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మెయిన్ అది కూడా ఏవైతే అన్నా